గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఈరోజు చూసుకుంటే బిఫోర్ క్లాస్లో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైన్స్ అంటే ఆల్కైన్ యొక్క రసాయన ధర్మాలను మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఆల్కైన్ యొక్క రసాయన ధర్మాలు మనం బిఫోర్ క్లాస్లో ఏమేమి చూసామంటే, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హాలైడ్స్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హాలైడ్స్ అండ్ ఎడిషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, ఎడిషన్ ఆఫ్ హాలోజన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హాలైడ్, ఎడిషన్ ఆఫ్ వాటర్, ఇవి మనం ఫోర్త్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఈరోజు మనం నెక్స్ట్ ప్రాపర్టీ కనుక మనం చూసుకున్నట్లయితే, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్, ఎడిషన్ ఆఫ్ HOCl, ఎడిషన్ ఆఫ్ HOCl, రైట్? HOCl ఎడిషన్ అనేది ఆల్కైన్స్లో ఏ విధంగా జరుగుతుంది అనేది కనుక మనం చూస్తే, ఇక్కడ ఏమంటున్నారంటే అసిటిలీన్ అనేది 2 అణువుల HCl HOClతో చర్య జరిపి లేదా సంకలనము చెంది, ఎస్టిలీన్ 2 అణువుల HOClతో సంకలనము చెంది డైక్లోరో ఎస్టాల్డిహైడ్ను ఇచ్చును. డైక్లోరో ఎస్టాల్డిహైడ్ అండ్ ఎస్టిలీన్ రియాక్ట్ విత్ 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్, 2 మోల్స్ ఆఫ్ HOCl, 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్ అండ్ దానికి హైడ్రోజన్ క్లోరైడ్ దానికి డైక్లోరో ఎసిటాల్డిహైడ్ అంటే ఎస్టిలీన్ అనేది 2 మోల్స్ ఆఫ్ HOClతో చర్య జరిపి మనకి ఏమిస్తుందంటే డైక్లోరో ఎసిటాల్డిహైడ్ మనకి ఇస్తుంది. డైక్లోరో ఎసిటాల్డిహైడ్ మనకి రియాక్షన్ కనుక మనం చూస్తే చూడండి, ఎస్టిలీన్ తీసుకుని ప్లస్ HOCl, దీంతో రియాక్షన్ చేసినప్పుడు మనకి ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ HOCl అనేది OHCl ఉంటుంది, ఇక్కడ OH మైనస్ Cl ప్లస్ కింద మనకి కన్వర్టింగ్ అనేది ఆ విధంగా జరుగుతుంది అనమాట. ఓకే, అలా చేసినప్పుడు ఇక్కడ బాండ్ అనేది ఇలా మిగిలినైతే, లేదంటే బాండ్ ఇటు వైపు మిగిలినైతే నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి OH, నెగిటివ్ ఛార్జ్ దగ్గరికి ఎవరో పాజిటివ్కి OH అనేది వచ్చి మనకి చేరడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా ఏర్పడుతుంది అంటే CH డబుల్ బాండ్ CH ఇంకో బాండ్ మైగ్రేట్ అయింది కాబట్టి ఇక్కడ OH ఇది CL ఆ విధంగా మనకి HCl అనేది అటాచ్ అవుతుంది అనమాట, రైట్? నెక్స్ట్ ఇంకొక 2 మోల్స్ ఆఫ్ HOClతో కదా మనం చేయడం రియాక్షన్, ఇంకొక HOCl తీసుకుని మనం చర్యలను జరిగినప్పుడు ఇంకొక బాండ్ బ్రేక్ అయ్యి అంటే ఒక బాండ్ మైగ్రేషన్ జరిగి మరలా ఈ HOCl అనేది రైట్. ఇంకా ఇంకొకటి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒకే కార్బన్ మీద అంటే ఒక కార్బన్ మీద 2 హైడ్రాక్సీ గ్రూప్స్ కనుక ఉన్నాయి అంటే అది అన్స్టేబుల్ కార్బన్, అంటే అది అక్కడ అన్స్టేబుల్గా ఉంటుంది, అది అస్థిరత్వము కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడైతే 2 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయో ఇక్కడ కన్వర్టింగ్ అనేది స్పీడ్గా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోతుంది, వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయ్యి మనకి ఏమి ఏర్పడుతుందంటే చూడండి, CHCl2 బాండ్ ఇంకో H2O,
2H2 ఆక్సిజన్ అంటే వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోయి మనకి CHO CH ఒక ఆక్సిజన్. ఇది ఎలా రిమూవ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఇక్కడ చెప్తాను చూడండి ఎలా పోతుందండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి OH ఉంది కదా, ఇది కదా OH. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బాండ్ ఎలా మైగ్రేట్ అవుతుంది? ఎప్పుడైతే ఈ బాండ్ ఎలా మైగ్రేట్ అయిందో కార్బన్ యొక్క వ్యాలెన్సీ పెరిగిపోతుంది. కాబట్టి వెంటనే ఇక్కడ బాండ్ ఎప్పుడైతే మైగ్రేట్ అవుతుందో వెంటనే ఇక్కడ OH- అనేది బయటకు వచ్చేస్తుంది. అంటే OH- అనేది ఎప్పుడైతే బయటకు వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి H+ తీసుకుని వాటర్ మాలిక్యూల్ కింద ఫామ్ అవుతున్నప్పుడు C" బాండ్ H అదే CHO అదే CHO. దీన్నే డైక్లోరో ఎసిటాల్డిహైడ్ రైట్. ఇది ఎడిషన్ ఆఫ్ HOCl లేదా హైడ్రోక్సిల్ క్లోరైడ్ ఎడిషన్ ఆఫ్ HOCl. ఇది ఒక కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్కేన్స్ అంటే ఆల్కేన్స్ లో ఇది ఒక ప్రాపర్టీ రైట్. చూడండి ఇక్కడ ఎస్ట్రీమ్ రియాక్ట్ విత్ 2 మోల్స్ ఆఫ్ HOCl దెన్ గివ్స్ డైక్లోరో ఎసిటాల్డిహైడ్ గివ్స్ డైక్లోరో ఎసిటాల్డిహైడ్ అంటే ఇక్కడ మనకి ఎస్టిలీన్ తీసుకుని ఎస్టిలీన్ తీసుకుని హైడ్రోజన్ క్లోరైడ్ కనుక హైడ్రోజన్ క్లోరైడ్ తీసినప్పుడు మనకి ఈ OH గ్రూప్ CL గ్రూప్ అనేవి ఈ రెండు కార్బన్ దగ్గర అటాచ్ అవ్వడం జరుగుతుంది. అగైన్ మళ్ళీ HOCl తో చేసినప్పుడు మనకి ఈ ప్రొడక్ట్ 2-హైడ్రాక్సీ గ్రూప్స్ అనేవి ఫామ్ అవుతాయి ఒకే కార్బన్ మీద. దాని నుంచి వాటర్ మాలిక్యూల్ అని రిమూవ్ అయ్యి డైక్లోరో ఎసిటాల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. డైక్లోరో ఎసిటాల్డిహైడ్ మనకి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే రైట్. ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ చూస్తే ఎడిషన్ ఆఫ్ HCN HCN తో సంకలనము అంటే HCN అనేది ఆల్కైన్స్ తో సంకలనం ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూస్తాం. దీనిలో ఏమంటున్నారంటే బేరియం సైనైడ్ సమక్షంలో ఆల్కైన్లు హెచ్సిఎన్తో చర్య జరిపి అంటే మీకు బిఫోర్ క్లాస్ లో చెప్పాను, దీన్ని కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. అయితే హెచ్సిఎన్తో మనకి సంకలనం అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఆల్కైన్స్ హెచ్సిఎన్ తో చర్య జరిపి మనకు ఏమి ఏర్పడితే వినైల్ సైనైడ్ అనేది ఏర్పడుతుంది. అంటే దీన్ని ఏం చేస్తామంటే బేరియం సైనైడ్ సమక్షంలో మనం చర్య జరిపిస్తాం అనమాట. అలా జరిపించినప్పుడు మనకి వినైల్ సైనైడ్ అనేది ఏర్పడుతుంది. ఇది ఎడిషన్ ఆఫ్ హెచ్సిఎన్ రైట్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఆల్కహాల్
ఆల్కహాల్ తో సంకలనము ఆల్కహాల్ తో సంకలనము అంటే ఇక్కడ మనకి ఆల్కహాల్ తో సంకలనం ఏ విధంగా జరుగుతున్నాయి అంటే చూస్తే మెర్క్యూరికు లవణం ఉత్ప్రేరక సమక్షంలో మెర్క్యూరికు లవణం ఉత్ప్రేరక సమక్షంలో మనం ఇథైల్ ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆల్కైన్స్ ఏం చేస్తాయంటే ఎసిటాల్స్ ని ఏర్పరుస్తాయి ఆల్కైన్స్ ఎసిటాల్స్ మనకి ఏర్పరచడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఆల్కైన్స్ రియాక్ట్ విత్ ఆల్కహాల్స్ ఆల్కైన్స్ రియాక్ట్ విత్ ఆల్కహాల్స్ అండ్ దెన్ ఫార్మ్స్ ఎసిటాల్స్ దెన్ ఫార్మ్స్ ఎసిటాల్స్ ఎసిటాల్స్ అనేవి మనకి ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది రియాక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే రైట్ చూడండి ఎస్టీ ఆల్కైన్ తీసుకుని ఆల్కైన్ ని ఆల్కహాల్స్ తో కలిపి టిక్ చేసినప్పుడు C2H5- H+ ఉంటుంది ఇది మనకి ఇప్పుడు రియాక్షన్ నిరోధం జరిగినప్పుడు CH2 డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH ఓ C2H5 CH2 డబుల్ బాండ్ CH2H5 దీన్ని మరలా ఏం చేస్తాం దీన్నే వినైల్ ఎథైల్ ఎథర్ నిన్న ఏమన్నా వినైల్ ఇథైల్ ఎథర్ వినైల్ ఎథైల్ ఎథర్ వినైల్ ఎథైల్ ఎథర్ ని దీన్ని మనం అంటాం అయితే దీనిలో మళ్ళా దీన్ని ఏం చేస్తామంటే అగైన్ C2H5 వచ్చిన మనం చర్య జరిగించిన మనం చర్య జరిపించినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుంది అంటే మళ్ళా C2H5- H+ H+ CH3 అంటే బాండ్ అయితే CH2- CH+ CH2- H+ తీసుకుని CH3 CH ఓ C2H5 అవుతుంది దీన్నే వీటినే ఎసిటాల్స్ అని అంటారు అనమాట ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఆల్కైన్స్ రియాక్ట్ విత్ ఆల్కహాల్స్ అంటే ఆల్కైన్స్ అనేవి ఆల్కహాల్స్ తో చర్య జరిపి మనకి ఎసిటాల్స్ ని ఏర్పరుస్తాయి ఎసిటాల్స్ ని ఏర్పరుస్తున్నాయి కాబట్టి వీటిని ఏమంటామంటే మనం ఆల్కహాల్స్ ఫార్మేషన్ విత్ ఆల్కైన్స్ అండ్ దెన్ ఫార్మ్స్ ఎసిటాల్స్ అంటే ఎసిటాల్స్ అనేవి ఆల్కహాల్స్ మరియు ఆల్కైన్స్ రియాక్షన్ మధ్య మనకి ఏర్పడడం అనేది జరుగుతుంది అయితే ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే దీనిలో మనం ఎథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం కాబట్టి ఆ విధంగా వచ్చింది ఎథనాల్ తీసుకుంటే CH3OH మిథనాల్తో కనుక దీన్ని మనం చర్య జరిగించినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి CH3O- H+ కింద ఉంటుంది ఈ బాండ్ అనేది ఎలా మైగుతుందంటే ఇక్కడ CH- CH- తీసుకుంటుంది CH+ CH3- తీసుకుంటుంది CH2 డబుల్ బాండ్ CH3 మనకి ఇక్కడ ఏమేర్పడుతుంది వినైల్ మిథైల్ ఎథర్ అనేది ఏర్పడుతుంది దీన్నే వినైల్ మిథైల్ ఈథర్ వినైల్ మిథైల్ ఈథర్ దీన్ని ఏమన్నా అంటే వినైల్ మిథైల్ ఈథర్ అని మనం అర్థం జరిగింది ఈ విధంగా ఇథైల్ ఆల్కహాల్ తో ట్రీట్ చేస్తే ఒక ప్రొడక్ట్ వస్తుంది ఇథనాల్ తో ట్రీట్ చేస్తే మరొక ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది ఏషియన్ ఆఫ్ ఆల్కహాల్స్ లో ఏషియన్ ఆఫ్ ఆల్కహాల్స్ లో ఈ విధంగా మనకి ప్రొడక్ట్స్ అనేవి వస్తున్నాయి ఇక్కడ రియాక్షన్ ఏ విధంగా జరుగుతుందని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్రిబుల్ బాండ్స్ లో రియాక్షన్ జరుగుతుంది ఇక్కడ బాండ్ ఎలా మైగ్రేట్ అయినప్పుడు ఇక్కడ CH- CH+ కనుక చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి CH2OH ఎలా ఉంటుందంటే
C2H5O-H2+ అప్పుడు మనకి సిహెచ్ మైనస్ హెచ్ ప్లస్ తీసుకుంటుందే సిహెచ్ ప్లస్ సిటీహెచ్ బై ఓ మైనస్ తీసుకుని ఈ విధంగా ఏర్పడుతుంది. మళ్ళా నెక్స్ట్ తీసుకున్నప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. ఇక్కడ సిహెచ్ టూ ప్లస్ హెచ్ ప్లస్ తీసుకుంటుందే ఇక్కడ సిటీహెచ్ బై ఓ సిహెచ్ ప్లస్ అనేది సిటీహెచ్ బై మైనస్ తీసుకుని మనకి ఫైనల్ గా వినైల్ ఇథైల్ ఈథర్ అనేది ఏర్పడుతుంది. దాని నుంచి ఎస్టర్స్ అనేది దీంట్లో ఫామ్ అవుతున్నాయి. మిథనాల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వినైల్ మిథైల్ ఈథర్స్ అనేవి ఏర్పడతాయి. వినైల్ మిథైల్ ఈథర్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే రైట్. ఇంకా కనుక దీనిలో మనం చూస్తే ఎసిటిక్ ఆమ్లంతో సంకలనము, ఎసిటిక్ ఆమ్లంతో సంకలనము ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఎడిషన్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ లో మనకి ఏం చేస్తున్నామంటే అక్కడ మెర్క్యూరిక్ లవణ సమక్షంలో ఆల్కైన్లు రెండు అణువుల ఎసిటిక్ ఆమ్లంతో సంకలనము చెంది. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ రెండు మోల్స్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్స్ తో మనకి ఇక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది. టూ మోల్స్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఇలా మనకి రియాక్షన్ చెంది మనకి ఏమి ఏర్పడుతుందంటే ఆల్కైలిన్ ఎసిటేట్ అనేది ఏర్పడుతుంది. ఈ ఎస్టిలిన్ ఎస్టిక్ ఆమ్లంతో ఇథిలిన్ ఎసిటేట్ ను ఇస్తుంది. ఇథిలిన్ ఎసిటేట్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. దాని నుంచి అగైన్ మళ్ళా ఒక ఎస్టిక్ ఆమ్లంతో కనుక మనం ట్రీట్ చేస్తే మనకి ఇంకొక ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఒకసారి రియాక్షన్ కనుక మనం చూసుకుంటే సిహెచ్ ట్రిపుల్ బాండ్ as CH3COOH right. ఇక్కడ మనకి రియాక్షన్ అనేది సేమ్ ఇందాక మనం ఏ విధంగా అయితే మనం CH3COOH- గా ఉంటుంది ఈ బాండ్ ఎలా ఉండేదంటే CH- CH+ H+ గా తీసుకుని ఇక్కడ మనకి CH2 డబుల్ బాండ్ CH దీన్ని ఏమొచ్చి ఆల్కైలిన్ ఎస్టేట్ మళ్ళీ CH2+ H+ తీసుకుంటే CH+COOH3 తీసుకుని మనకు ఏ విధమైనటువంటి ప్రొడక్ట్ ఏర్పడుతుందంటే ఈ విధమైనటువంటి మనకి ప్రొడక్ట్ ఏర్పడడం జరుగుతుంది. దీన్నే ఇథిలిన్ స్టేట్ అంటే ఇక్కడ మనకి టూ మోల్స్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ తీసుకుని ఆల్కైన్స్ తో కనుక రియాక్ట్ చేసిన ఆల్కైన్స్ తో కనుక మనం చర్య కనుక జరిగించినప్పుడు మనకి చివరిగా ఇథిలిన్ ఎస్టేట్ అనేది ఏర్పడుతుంది. ఇథిలిన్ ఎస్టేట్ అనేది మనకి ఏర్పడుతుంది రైట్. ఇది ఎడిషన్ ఆఫ్
stick acid, mixture of stick acid, right? Next. Right. Next, ప్రతిక్షేపణ ఎరువు సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ప్రతిక్షేపణ చర్యలు ప్రతిక్షేపణ చర్యలు మనం చూస్తే దీనిలో ప్రతిక్షేపణ చర్యలు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఒక ఒక అణు ప్లేస్ లో మరొక అంటే మాలిక్యూల్స్ అనేది సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. అయితే దీనిలో ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎస్టిలిన్ లేదా వన్ ఆల్కైన్ ఎస్టిలిన్ లేదా వన్ ఆల్కైన్ ఎస్టిలిన్ వన్ ఆల్కైన్ ఎస్టిలిన్ కానీ లేదా వన్ ఆల్కైన్ ద్రవ అమోనియాలోని సోడియంతో చర్య జరిపిన ఎస్టిలిన్ లేదా వన్ ఆల్కైన్ ద్రవ అమోనియాలో ఉన్నటువంటి సోడియంతో మనకి చర్య జరిగించిన లేదా చర్య జరిపిన సోడియం ఎస్టిలైట్ లేదా సోడియం ఆల్కనైడ్ ఏర్పడును. సోడియం ఎస్టిలైట్ సోడియం ఎస్టిలైట్ ఆర్ సోడియం సోడియం ఆల్కనైడ్ సోడియం ఎస్టిలైట్ ఆర్ సోడియం ఆల్కనైడ్ సోడియం ఎస్టిలైట్ సోడియం ఆల్కనైడ్స్ అనేవి ఏర్పడతాయి. రైట్. అంటే ఇక్కడ ఏమంటారు ఎస్టిలిన్ రియాక్టివ్తో ఎస్టిలిన్ ఆర్ ఆల్కేన్ రియాక్టివ్తో సోడియం మెటల్ సోడియం మెటల్ అంటే సోడియం ఎస్టిలైట్ సోడియం ఎస్టిలైట్ ఆర్ సోడియం ఆల్కనైడ్ అని మనకి ఇక్కడ ఎస్టిలిన్ తీసుకుంటే సోడియం ఎస్టిలైట్ వస్తుంది వన్ ఆల్కేన్ తీసుకుంటే సోడియం ఆల్కనైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి టూ రియాక్షన్స్ అన్నట్టు ఓకేనా. ఒక్కొక్కటి మనం తీసుకుని మనం కనుక చేస్తే దీనికి రియాక్షన్ ఎలా వస్తుందో చూడండి. దీని దేంతో ఇచ్చేవాడు ఇక్కడ టూ మోల్స్ ఆఫ్ సోడియం మోల్స్ ఆఫ్ సోడియం దాంతో కనుక మనం ట్రీట్ చేస్తే దీని సమక్షంలో ద్రవ అమోనియా ద్రవ చేసినప్పుడు మనకి ఇక్కడ ప్రతిక్షేపణ అనేది జరుగుతుంది. ప్రతిక్షేపణ అనేది జరిగి సోడియం ఎస్టిలైట్ అనేది ఏర్పడును. సోడియం ఎస్టిలైట్ ప్లస్ H2 దీన్నే సోడియం ఎస్టిలైట్ అంటారు. సోడియం ఎస్టిలైట్ ఇది ఫస్ట్ రియాక్షన్. ఏం తీసుకున్నప్పుడు మనకి ఎస్టిలిన్ తీసుకుని చేస్తే ఎస్టిలిన్ తీసుకుని దాన్ని సోడియంతో కనుక మనం ట్రీట్ చేసినప్పుడు మనకి సోడియం ఎస్టిలైట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ప్రతిక్షేపణ అనేది జరిగించుకోండి టూ హైడ్రోజన్స్ ప్లేస్ లో మనకి టూ సోడియం మెటల్స్ అనేవి అక్కడ ప్రతిక్షేపణ అయింది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఆల్కైన్ కనుక మనం తీసుకున్నట్లయితే వన్ ఆల్కైన్ అంటే ఇక్కడ మనకి దీన్ని వన్ ఆల్కైన్ అంటారు ప్లస్ టూ ఈ విధంగా కనుక మనం చేసినప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి వచ్చేటువంటి ప్రొడక్ట్ ఏ విధంగా వస్తుంది అంటే మనం చూసుకుంటే H2 ఈ విధంగా మనకి సోడియం ఆల్కనైడ్ సోడియం ఆల్కనైడ్
சோடியம் ஆல்கனைடு நமக்கு చూడండి ఇక్కడ ఏం తీసుకున్నాం మనం ఇక్కడ వన్ ఆల్కైన్ కనుక మనం తీసుకున్నట్లయితే వన్ ఆల్కైన్ తీసుకుని వన్ ఆల్కైన్ సోడియం మెటల్తో కనుక మనం ట్రీట్ చేసిన మనకి సోడియం ఆల్కైన్ అనేది ఏర్పడుతుంది దాంతో పాటు స్టీరిన్ కనుక మనం తీసుకుని ప్రభావమయ సమక్షంలో సోడియంతో కనుక చర్య జరిగించిన సోడియం ఎస్టరైడ్ అనేది ఏర్పడును సోడియం ఎస్టరైడ్ అనేది మనకి ఏర్పడుతుంది రైట్ ఇది ఎడిషన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో మొదటి ఉదాహరణ ఇంకా మనం ప్రతిక్షేపణ చర్యలు ఏ విధంగా జరుగుతాయి మనం చూస్తే ప్రతిక్షేపణ చర్యలు ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎస్టిలిన్ లేదా వన్ ఆల్కైన్ ఎస్టిలిన్ లేదా వన్ ఆల్కైన్ అమోనికల్ క్యూప్రస్ క్లోరైడ్ మరియు అమోనికల్ క్లోప్లస్ క్లోరైడ్ మరియు అమోనికల్ సిల్వర్ నైట్రేట్ తో చర్య ఉంది అమోనికల్ క్లోప్లస్ క్లోరైడ్ లేదా అమోనికల్ సిల్వర్ నైట్రేట్ తో చర్య ఉంది సంబంధిత కాపర్ మరియు సిల్వర్ ఎస్టిలైడ్లను మరియు ఆల్కనైడ్లను ఏర్పరచును ఎస్టిలైడ్లను మరియు ఆల్కనైడ్లను ఇక్కడ ఏర్పరచడం అనేది జరుగుతుంది ఏమంటున్నాడు ఇక్కడ ఎస్టిలిన్ తీసుకుని దాన్ని ఎస్టిలిన్ తీసుకుని అమోనికల్ క్యూప్రస్ క్లోరైడ్ అమోనికల్ క్యూప్రస్ క్లోరైడ్ మరియు అమోనికల్ సిల్వర్ నైట్రేట్ అమోనికల్ క్యూప్రస్ క్లోరైడ్ మరియు అమోనికల్ సిల్వర్ నైట్రేట్ తో కనుక మనం చర్య జరిపించినప్పుడు కాపర్ మరియు సిల్వర్ ఎస్టిలైడ్లను మరియు ఆల్కనైడ్లను ఏర్పరచును కాపర్ మరియు సిల్వర్ ఎస్టిలైడ్లను మరియు ఆల్కనైడ్లను మనకి ఇక్కడ ఏర్పరచడం అనేది జరుగుతుంది రైట్ అవి రెండు కూడా మన ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ చేస్తాం ఎస్టిలిన్ రియాక్ట్ విత్ CO2Cl2+ అమోనియం హైడ్రాక్సైడ్ ఇక్కడ మనం ఫస్ట్ రియాక్షన్ లో ఏమనుకున్నాం మనం అంటే మొదటిది అమోనికల్ క్యూప్రస్ క్లోరైడ్ అంటే ఇక్కడ మనకి రిలీజ్ నుంచి అంటే క్యూప్రస్ క్లోరైడ్ నుండి అమోనియం హైడ్రాక్సైడ్ నుంచి మనకు ఒక ప్రొడక్ట్ అనేది బయటకు వస్తుంది దాన్నే అమోనికల్ క్యూప్రస్ క్లోరైడ్ అనేది బయటకు వచ్చి స్టీల్ తో చర్య జరుపుతుంది అనమాట అలా జరిపినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది అంటే కాపర్ ఎస్టిలైడ్ అనేది ఏర్పడుతుంది కాపర్ ఎస్టిలైడ్ ఏర్పడుతుంది దీంతో పాటు మనం వన్ ఆల్కైన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఎస్టిలిన్ తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా వచ్చింది అదే వన్ ఆల్కైన్ కనుక మనం తీసుకున్నట్లయితే వన్ ఆల్కైన్+ H4OH దీని కనుక మనం దీంతో కనుక మనం చర్య చేసినట్లయితే మనకి ఆల్కనైడ్లు ఏర్పడతాయి అంటే కాపర్ ఆల్కనైడ్స్ అండ్ ఆల్కనైడ్స్ అనేవి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది అనేది ఇక్కడ అంటే కాపర్ ఆల్కనైడ్స్ కాపర్ ఆల్కనైడ్స్ అనేవి ఏర్పడతాయి ఈ విధంగా మనకి ఆల్కనైడ్ అనేవి ఏర్పడతాయి రైట్ ఇది మొదటిది మనం తీసుకున్నటువంటి వాటిలో మొదటిది ఏంటది అమోనికల్ సిల్వర్ నైట్రేట్ ద్రావణంతో కనుక చర్య జరిపించినప్పుడు అమోనికల్ క్యూప్రస్ క్లోరైడ్ కనుక చర్య జరిపిస్తే ఎస్టిలిన్ మనకి కాపర్ ఎస్టిలైడ్ లేదా ఇంకేమైపోతున్నాయి కాపర్ ఆల్కనైడ్స్ అనేవి ఏర్పడతాయి కాపర్ ఎస్టిలైడ్ లేదా కాపర్ ఆల్కనైడ్స్ రైట్ ఇది మొదటిది రెండవది ఏమన్నా మనం సెకండ్ వన్ వచ్చి అమోనికల్ సిల్వర్ నైట్రేట్ రావడంతో మనం చర్య జరిపిస్తే ఏమైపోతుంది CH+ H
Ag NO3+ silver hydride plus two moles of ammonium hydroxide. अगर मान के ammonium silver hydride ने ले लिया, तब मान के AgNO3 ammonium hydroxide ने मान के ammonium silver hydride ने थी कर प्रिपेयर आई मान के एस्टिलिन तो चरी जरूर कुंडी, एस्टिलिन तो चरी जरूर के मान के corresponding production ये वाला आवर जरूर कुंडी मेरे को निकला సిల్వర్ ఇక్కడ మనం కాపర్ తీసుకుంటే కాపర్ ఎస్టలైడ్, ఇక్కడ మనం సిల్వర్ నైట్రేట్ తీసుకున్నాం అంటే సిల్వర్ ఎస్టలైడ్స్ అనేవి ఏర్పడతాయి. సిల్వర్ ఎస్టలైడ్ రైట్, అదే కాపర్ మరియు సిల్వర్ ఎస్టలైడ్. అదే ఇక్కడ వన్ ఆల్కైన్ మనం తీసుకున్నట్లయితే, వన్ ఆల్కైన్ తీసుకున్నాము రియాక్షన్ కనుక మనం చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే 104 OH. ఈ నుంచి మనకి ఏ ఫామ్ అవుతుందంటే ఆల్కనైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఆల్కనైడ్స్ రిలేటెడ్ నుంచి అమోనియం సిల్వర్ నైట్రేట్ ద్వారాను ఇక్కడ ఉన్నటువంటి 1 ఆల్కేన్ తో కనుక చర్య జరిగినా 1 ఆల్కేన్ తో కనుక చర్య జరిగితే ఎస్టిలిన్ 1 ఆల్కేన్ తో కనుక చర్య జరిగినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుందంటే ఆల్కనైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఆల్కనైడ్స్ ఈ విధంగా దాటనే సిల్వర్ ఆల్కనైడ్స్ అన్నమాట. సిల్వర్ ఆల్కనైడ్స్ ఈ విధంగా మనకి ప్రతిక్షేపణ అనేది ఈ విధంగా జరుగుతుంది. ప్రతిక్షేపణ చర్యలు మనకి ఈ రెండు ఉదాహరణలు తీసుకున్నాము, వివరించడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఆల్కైన్స్ లో ప్రతిక్షేపణ చర్యలు జరిగేటువంటి విధానము. రైట్, ఓకే, రేపటి క్లాస్ లో మేము చూద్దాం.